నల్లమల అడవి నుండి వెదురు బొంగు సేకరణను మరో 5 ఏళ్ల క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. కృష్ణానదిపై కలప అక్రమ రవాణాపై నిఘా ఉంచారని, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ చట్టాలను అతిక్రమిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొల్లాపూర్ అటవీ రేంజ్ పరిధిలో నల్లమల అడవిలో వెదురు బొంగు సేకరణలో మరో 5 ఏళ్లు నిలిపివేస్తున్నామని 2013 నుండి 2018 వరకు ప్రకటించిన క్రాప్ హాలిడేను మరో 5 ఏళ్లు పొడిగించినట్లుగా అటవీ అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్రమార్కులపై 250 కేసులు నమోదు చేశామని, 40కి పైగా వెదురు బొంగు మరియు అక్రమ కలప రవాణా చేస్తున్న ఎద్దుల బండ్లను సీజ్ చేయడం జరిగిందని, ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వెదురు కలప నరకటానికి వచ్చిన కూలీలను అడవి నుండి పంపించడం జరిగిందని తెలిపారు. అటవీ శాఖ కొల్లాపూర్ రేంజ్ తరఫు నుంచి ఇక్కడ పరిసర గ్రామ ప్రజలకి మరియు అడవి లోపల ఉండే చిన్న చిన్న పంటల వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, అడవిలోకి ఎవరు ప్రవేశించరాదు. తర్వాత కలప కానీ వన్యప్రాణులు కానీ వాళ్ళని వేటాడడానికి పూర్తిగా నిషేధం. అనుమతి లేకుండా ప్రవేశిస్తే వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా అడవిలో నిప్పు వేయడం కూడా నేరం. నిప్పు వేసినా నిప్పు పెట్టినా దురుద్దేశంతో ఏం చేసినా కూడా వాటిపైన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈ సంవత్సరం వెదురు సేకరణ గత 2013 వరకు ఉండింది. ఆ తర్వాత నుంచి ఒక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అప్పుడు క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. అది 2018 వరకు ఉండే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ వెదురు సేకరణ నిలిపేసిన జరిగింది ప్రభుత్వం. ఆ తర్వాత